హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేటితరమకువ ఫ్రెండ్స్ సోరకాయతో మనం రకరకాల రెసిపీస్ అనేటివి చేసుకుంటూ ఉంటాం కానీ సోరకాయతో ఇలా పులుసు చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా కూర కమ్మగా పుల్ల పుల్లగా కావాలి అనుకున్నప్పుడు ఇది చేసుకోండి చాలా బాగుంటుంది సోరకాయ పులుసు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి అలాగే రెండు లవంగా ఒక ఇలాచి రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి మీరు ఎండ కొబ్బరి ప్లేస్లో పచ్చ కొబ్బరి కూడా వాడుకోవచ్చు ఒకవేళ కొబ్బరి కొందరు వాడరండి అలాంటి వాళ్ళు కొబ్బరిని కూడా స్కిప్ చేయవచ్చు ఇవి వేగిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ వేసి కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత చల్లారనివ్వాలి లోపు ఇక్కడ నేను సోరకాయను చెక్క తీసిన సోరకాయను కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చిన్న సైజు సోరకాయని తీసుకొని పెద్ద పెద్ద పీసుల కట్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి చింతపండు వాడుతున్నాం చింతపండు అనేది పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకొని వాటర్ పోసుకొని నానపెట్టుకోండి ఇప్పుడు వేయించిన ధనియాలు జీలకర్ర మెంతుల్ని పొడి చేసుకోవాలి సన్నని పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి కప్పది ఎల్లిపాయల పొట్టు తీసినవి చిన్న అల్లం మొక్క తొక్క తీసిన దీంట్లో వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా దీంట్లోకి వేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా అండి నేను పెట్టుకునే దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నా అండి తాలింపుకు తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక ఐదారు ఉంటాయి తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డను కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కరివేపాకు అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ప్రాసెస్ అంతా చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు నూరి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి ఒకవేళ మీరు స్టిక్ కాకుండా మామూలు గిన్నెలో ఈ పులుసు పెడితే కనుక మీరు ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో ముందే వేసుకోండి అది కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు సోరకాయ ముక్కలు వేసుకోండి ఇక్కడ నేను నాన్స్టిక్ వాడుతున్నాను కాబట్టి ముందు సోరకాయ ముక్కలు వేసిన సోరకాయ ముక్కలు వేసిన ఆనియన్ పేస్ట్ వేసినా నాన్స్టిక్ ప్యాన్లో రెండు ఒకేసారి వేగుతాయి కాబట్టి అలా వేసేసుకున్నాను సో ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అనేది తప్పకుండా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి దాంతోనే కూరకి టేస్ట్ అనేది ఉంటుంది ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి సువాసన వస్తుంది దాంట్లోకి తర్వాత దీంట్లోకి సాల్ట్ అనేది వేసుకున్నాను ఇలా ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి కలుపుకున్న తర్వాత నేను మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుతుండండి ఎందుకంటే కలుపుతూనే ఉండాలి మన దగ్గర ఉండి ఈ మసాలాలు అనేవి మనకి చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అంటే సోరకాయలు ఈ మసాలా రెండు కూడా ఒకేసారి మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి తర్వాత ధనియాలు జీలకర్ర మెంతుల పొడి కూడా దీంట్లోకే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలండి కొంచెం ఇది కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయినట్టయితే ఇంకా బాగుంటుంది తర్వాత దీంట్లోకి చింతపండు రసం అనేది వేసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ సాల్ట్ నేను మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాండి ఎందుకంటే పులుపు వేసాం కదా మనకి సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది తర్వాత నేను ఇక్కడ కరివేపాకు మళ్ళీ రిబ్బలు కూడా వేసానండి నేను కరివేపాకు అనేది చాలా ఎక్కువగా వాడుతుంటాను తర్వాత ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకున్నాండి మీరు బియ్యం పిండి ప్లేస్లో శనగపిండి కానీ లేదు అంటే జొన్నపిండి కూడా తీసుకోవచ్చు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉంటుందండి అంతే ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి వేసేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అయితే మనం పిండి వేసాం కదా చిక్కగా అవుతుందండి మనకు మరీ చిక్కగా అనిపిస్తే కనుక దీంట్లోకి ఇంకా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే ఎంతో కమ్మనైనా సోరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ